మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా తొలి జెడ్పీ చైర్మన్గా, 3 సార్లు ఎంపీగా, మంత్రిగా ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పార్లమెంటులో అవినీతిపై పోరాడిన తొలి వ్యక్తి అని, ఆయన్ను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ చొక్కారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ యువజన సంఘం నేత జువ్వాడి నిఖిల్ చక్రవర్తి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన సంఘం నేత జువ్వాడి నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ, మాజీ ఎంపీ చొక్కారావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన్ను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈరోజు మా తాతగారైన జువ్వాడి చొక్కారావు గారు, మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ మంత్రి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు స్టాచ్యూకు దండ వేసి మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. తాతగారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే కరీంనగర్ ప్రజలని కాదు, తెలంగాణ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయన మొదలు తొలి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అగ్రికల్చర్ వైపు ఎన్నో స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కరప్షన్ పైన కొట్లాడిన మొదటి వ్యక్తి కూడా చొక్కారావు గారు. వారు ఏది ఉన్నా కూడా వారిని స్ఫూర్తిగా మేమందరం కూడా తీసుకొని ముందడు పోతాము, వారి ఆశయాలను కాపాడతామని చెప్పి కూడా కోరుతూ, వారి మన్మడుగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను వారి ఆశయాలను కాపాడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి కూడా ఈరోజు తెలియడం జరుగుతుంది. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల పద్మనాయక వృద్ధాశ్రమంలో మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు 20వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా, జెడ్పీ చైర్మన్గా చొక్కారావు అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. స్వర్గీయ జువ్వాడి చొక్కారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పద్మనాయక వృద్ధాశ్రమం ఇరుకుల గ్రామంలో బ్రెడ్ మరియు అరటి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయాలని, వారు చేసిన సేవలు ఎన్నో గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాలు చేసుకుంటూ, వారు ఎమ్మెల్యేగా మరియు జెడ్పీ చైర్మన్గా, 3 సార్లు ఎంపీగా చేసిన వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి, వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయంలో ముందుకు వెళ్ళాలని, చాలామంది యువకులు కూడా మా గ్రామంలో ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.